హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనికాస్ క్రాఫ్ట్స్ అండ్ రెసిపీస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలు నేను మీకు ఇంట్లోనే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండి కేఎఫ్సీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమం ఇంగ్రీడియంట్స్ సో ఇది టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ కేఎఫ్సీ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా సో లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఫస్ట్ ఒక బౌల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను నేను బోత్ బోన్ అండ్ బోన్లెస్ తీసుకున్నాను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సో ఇందులోని నేను కారం కూడా వేస్తున్నానండి మన టేస్ట్కి అంటే మనం తీసుకున్న చికెన్ కంటిన్యూ బట్టి కారం కూడా యూజ్ చేసుకోండి సో కారం కూడా వేసాను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ గరం మసాలా నేను వేసేసాను సో వీటన్నిటిని చక్కగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి సో చూసారు కదా నేను కలిపేశాను ఇందులోని చిక్కగా చేసుకున్న మజ్జిగ ఒక హాఫ్ కప్ వేస్తున్నాను చాలా చిక్కగా ఉండాలండి ఇది వాటర్ వాటర్ అసలు ఉండకూడదు ఇందులోనే ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ ఒక హాఫ్ స్క్వీజ్ చేసుకుని దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో దీన్ని చక్కగా ముక్కలకి మిల్క్ అండ్ లెమన్ రెండు ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి సో చూసారు కదా ఆ రెండు ముక్కలకి చాలా చక్కగా పట్టాయి ఇప్పుడు ఇందులో మనం ఎగ్ బీట్ చేసుకొని వేసుకుందాం ఒక ఎగ్ని చక్కగా బీట్ చేసేసుకొని ఇందులో వేయండి మీరు కనుక కొంచెం కంటెంట్ చికెన్ కంటెంట్ ఎక్కువ కనుక ఉండుంటే టూ ఎగ్స్ కూడా మీరు వేసుకోవచ్చు సో నేను ఇక్కడ చికెన్ తక్కువ తీసుకున్నాను కాబట్టి వన్ ఎగ్ వేసాను దీన్ని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ అవర్స్ మ్యారినేట్ చేయండి మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేటట్టు ఒక వన్ అవర్ సరిపోతుంది సో ఇప్పుడు డస్టింగ్ కి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము నేను ఫస్ట్ ఒక వన్ కప్ మైదా తీసుకున్నాను ఆల్ పర్పస్ ఫ్లోర్ సో ఇందులో ఒక హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను మీరు కనుక టూ కప్స్ మైదా తీసుకుంటే వన్ కప్ కార్న్ ఫ్లోర్ క్వాంటిటీ అలా అనమాట సో ఇందులోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ సో వీటన్నిటిని చక్కగా కలుపుకోండి మీ దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటే తప్పకుండా యూజ్ చేయండి గార్లిక్ పౌడర్ వల్ల టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ అది ఇంకో కైండ్ ఆఫ్ యూనిక్ టేస్ట్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది సో మన చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది సో ఈ చికెన్ ఒక్కొక్క పీస్ తీసుకొని ఆ పౌడర్లో చక్కగా డస్టింగ్ చేయండి ఆ పౌడర్ అంతా దీనికి సో ఈ టైంలో ప్యాన్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం మరగనివ్వండి అంటే హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్క పీస్ అందులో వేసుకోండి ఆయిల్ పీస్ వేయగానే వెంటనే కదిలించవద్దండి ఒక టూ మినిట్స్ దాని అలా వదిలేయండి సో ఒక్కొక్క పీస్ అందులో యాడ్ చేసుకోండి నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేశాను ఎందుకంటే నేను ఇందులో యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ తిరిగి నేను కర్రీస్లో యూస్ చేయనండి ఎందుకంటే ఇది ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి ఆయిల్ చాలా బ్లాక్గా అయిపోతుంది సో అందుకని నేను కొంచెం కొంచెమే ఆయిల్ తీసుకున్నాను సో మీరు ఇలా చేసినప్పుడు ఆ మిగిలిపోయిన ఆయిల్ని ఏం చేస్తారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూశారు కదా ఒక్కొక్క దానికి డస్టింగ్ చేసేసి చక్కగా ఇందులో వేసే వేసేసుకుంటున్నాను సో ఇది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే సరిపోతుందండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తే చూడడానికి కూడా సేమ్ టు సేమ్ మన ఎఫ్సీ చికెన్ లానే ఉంటుంది నేను దీన్ని మొత్తం ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటున్నాను ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోవడానికి అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా బయట చాలా క్రిస్పీగా లోపలేమో జ్యూసీ జ్యూసీగా ఉండే కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేనే కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది So thanks for watching.